वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో 3వ పాఠమైనటువంటి భూచలనాలు ఋతువులు. మనము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో చెట్లు పువ్వులు పోస్తాయి, కొన్ని సందర్భాల్లో కాయలు కాస్తూ ఉంటాయి. అలాగా కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని నెలల పాటు చెట్లు బూసిగా ఉండి అసలు పోతనేది లేకుండా ఉంటుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత అవి మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే జంతువుల ప్రవర్తన చూసినట్లయితే జంతువుల ప్రవర్తనలో కూడా కొంత తేడా అనేది ఉంటుంది. ఈ విధంగా పరిసరాల్లో అనేక మార్పులు అనేవి మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ చుట్టూ జరిగినటువంటి ఈ మార్పులకి, పరిసరాల్లో జరిగే మార్పులకి కారణం ఏంటి అనే విషయాల్ని మానవుడు నిరంతరం అన్వేషిస్తూ చాలా విషయాల్ని తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ పరిసరాల్లో జరిగేటువంటి మార్పులకి కారణం ఏంటి అంటే, అసలు ఇదివరకు మనం చెప్పుకున్నట్లుగా ఈ భూమిపై ఉన్నటువంటి శక్తి అంతటికి కూడా మూల కారణం ఎవరు అంటే సూర్యుడు అని చెప్పుకున్నాం. అయితే ఈ సూర్యశక్తి అంతరం, అదేవిధంగా భూమి అనేది నిరంతరం భూభ్రమణం చంద్రం భూపరిభ్రమణం లాంటి అంశాలు అనేవి ఈ పరిసరాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఒకసారి చూసుకున్నట్లయితే అసలు కాలక్రమం, ఈ కాలాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే, ఒకటి భూమి గోళాకారంగా ఉండడం, రెండవది భూభ్రమణము, మూడవది భూమి అక్షం వంగి ఉండడం, అలాగే నాలుగవది భూపరిభ్రమం. ఇటువంటి అంశాలు అనేవి కాలక్రమాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఒకటిగా చూసుకున్నట్లయితే భూమి గోళాకారంగా ఉండడం వల్ల ఆ సూర్యుని శక్తి, ఆ భూమికి అందే సూర్యశక్తిలో తేడాలు అనేవి ఉంటాయి. అంటే భూమధ్యరేఖ వైపు నిటారుగా పడడం వల్ల అక్కడ ఎక్కువ సూర్యశక్తి, అలాగే భూమధ్యరేఖకు దూరంగా వెళ్ళే కొద్దీ తక్కువ సూర్యశక్తి అనేది ఉంటుంది. దానికి కారణం ఏంటంటే భూమి గోళాకారంగా ఉండడం. అంటే ఆ గోళాకారంగా ఉండడం వల్ల భూమికి వివిధ ప్రదేశాల్లో ఉండే సూర్యశక్తిలో తేడాలు అనేవి ఉంటాయి. రెండవది చూసుకున్నట్లయితే భూమి భ్రమణం. భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 24 గంటలు, దీన్నే లేదా ఒక రోజు అంటాం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి భూభ్రమణం అంటాం. భూభ్రమణానికి పట్టే కాలం 24 గంటలు లేదా ఒక రోజు. అయితే ఈ భూభ్రమణం వల్ల కలిగేటువంటి పరిణామాలు ఏంటి? భూభ్రమణం వల్ల పగలు రాత్రి అనేవి ఏర్పడతాయి. అంటే భూమి అలా తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడు శక్తి అందుతుంది కదా, ఆ భూమి అలా తిరుగుతూ ఉండేటప్పుడు ఆ భూమిలో సగభాగాన్న మాత్రమే సూర్యుని యొక్క కాంతి అనేది అందుతుంది, మిగతా సగభాగానికి సూర్యకాంతి అనేది అందదు. అలా అయ్యేటప్పుడు ఆ విధంగా భూమిపైన భూభ్రమణం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు గాలులు కూడా ప్రభావితమవుతాయి. అదేవిధంగా భూభ్రమణం వల్ల పగలు రాత్రి అనేవి ఏర్పడతాయి. అంటే సూర్యుడు అనేవాడు భూమిలో సగభాగాన్ని మాత్రమే తన యొక్క కాంతి అనేది ఉంటుంది. అలా సూర్యుడు ప్రకాశవంతం చేసే ఆ సగభాగాన్ని ప్రకాశ వృత్తం అని అంటాం. మిగిలిన సగభాగం అనేది సూర్యశక్తి, సూర్యుని కాంతి లేకుండా చీకటిగా ఉంటుంది. ఈ విధంగా భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. భూభ్రమణం లేకపోతే, అంటే భూమి తన చుట్టూ తను తిరగకపోతే ఏమిటి అవుతుందంటే, భూభ్రమణం లేకపోతే గనక అలా స్థిరంగా ఉన్నట్లయితే సూర్యుని శక్తి అనేది ఒకవైపు మాత్రమే అందుతుంది, అటువైపు అంతా కూడా నిత్యం కాంతి వేడిమనే ఉంటాయి. ఇంకా సూర్యశక్తి అందన వైపు నిత్యం చీకటిగా ఉంటుంది. ఫలితంగా ఈ రెండు కూడా రెండు వైపులో కూడా జీవనానికి అనువుగా ఉండవు. అలా కాకుండా భూభ్రమణం వల్ల కాంతి వేడిమి భూమి అంతటికీ నిరంతరం అందుతూ ఉండడం వల్ల భూమిపైన జీవనం అనేది సాధ్యమైందని చెప్పవచ్చు. అయితే ఈ భూభ్రమణం యొక్క దిశ అనేది పడమర నుంచి తూర్పు. భూమి యొక్క తిరిగే భూభ్రమణ దిశ ఏ విధంగా ఉందంటే పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంటుంది. ఇలా భూమి పడమర నుంచి తూర్పుకి తిరగడం వల్ల ఈ సూర్యుడు అనేవాడు మనకి తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తున్నట్టుగా మనకి భ్రమ కలుగుతుంది. నిజానికి సూర్యుడు అలాగే నిశ్చలంగా ఉంటాడు. భూమి అనేది తన చుట్టూ తను తిరుగుతూ, అలాగే భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇది భూభ్రమణం. తర్వాత అంశం భూమి అక్షం వంగి ఉండడం. భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే ఒక ఊహాజనిత రేఖ పైన
తిరుగుతూ ఉంటుంది. ఆ ఊహాజనిత రేఖ ఏదైతే ఉందో దాన్ని మనం అక్షం అంటాం. ఇలా భూమి అనేది ఈ అక్షం అనేది వంగి ఉంటుంది. అలాగే ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలం ఏదైతే ఉందో దాన్ని కక్ష్యాతలం అంటాం. ఇది భూమి యొక్క కక్ష్యాతలం. అలాగే ఇది భూమి యొక్క అక్షం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక భూమి యొక్క ఈ కక్ష్యాతలంతో ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఈ కక్ష్యాతలంతో భూమి యొక్క అక్షము చేసే కోణం అనేది అంటే ఈ భూమి అనేది ఇక్కడ నిటారుగా ఉండదు. ఇక్కడ కోణం అనేది 66.5 డిగ్రీలు అనేది ఉంటుంది. అంటే ఇక్కడ భూమి యొక్క అక్షం అనేది కక్ష్యాతలం పైన నిటారుగా ఉండదు. అక్కడ కొంత మేర వంగి ఉంటుంది. ఎంత వంగి ఉంటుంది అంటే అక్షం అనేది ఎంత వంగి ఉంటుందంటే 23.5 డిగ్రీలు. భూమి యొక్క అక్షం కక్ష్యాతలంతో చేసే కోణం ఎంత అంటే 66.5 డిగ్రీలు. భూమి యొక్క అక్షం ఎంత మేర వంగి ఉంటుంది అంటే 23.5 డిగ్రీలు అని చెప్పుకోవాలి. ఈ విధంగా భూమి అక్షం అనేది వంగి ఉంటుంది. అలాగే భూమి యొక్క పరిభ్రమణం అంటే ఏంటి? భూమి సూర్యుని చుట్టూ తిరగడం భూమి పరిభ్రమణం. ఈ భూ పరిభ్రమణానికి పట్టే కాలం 365 రోజులు. 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు. భూ పరిభ్రమణానికి పట్టే కాలం 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు పడుతుంది. దీనినే ఒక సంవత్సరం అని అంటాం మనం. ఈ విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అని అంటాం. భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే భూభ్రమణం వల్ల ఏర్పడేవి పగలు రాత్రి, భూ పరిభ్రమణం వల్ల ఏర్పడేవి ఋతువులని మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే భూమి అనేది అక్షం అనేది ఎంత మేర వంగి ఉంటుందంటే 23.5 డిగ్రీలు, ఎంత కోణం చేస్తూ ఉంటుందంటే 66.5 డిగ్రీలు. అయితే ఇదివరకు చెప్పుకున్నట్లుగా అక్షం అనేది వంగి ఉండి ఆ మొత్తం కక్ష్యాతలం అంతా కూడా ఇలా తిరుగుతున్నంతసేపు కూడా ఈ అక్షం అనేది ఒకవైపు చూపిస్తుంది, అది ధ్రువ నక్షత్రం వైపు. ఇలా అక్షం అనేది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తుంటుంది. దానిని మనము అక్షధ్రువత్వం లేదా పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అని అంటాం. ఏమంటాం? పొలారిటీ ఆఫ్ యాక్సిస్ లేదా అక్షధ్రువత్వం అని అంటాం. ఏంటి? అక్షం అనేది ఎప్పుడు కూడా ఒకే వైపు ఉంటుంది. అది ఎటువైపు చూపిస్తూ ఉంటుందంటే ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది. ఇలా భూమి పరిభ్రమణం చెందే క్రమంలో ఇలా సూర్యుని యొక్క శక్తి అనేది నిరంతరం మార్పులకు లోనవుతా, అంటే భూమికి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వేడి ఉంటూ కొన్ని ప్రాంతాల్లో తక్కువ వేడి అంటుంది. ఈ విధంగా కొన్ని మార్పులు అనేవి జరగడం వల్ల భూమి తిరిగే క్రమంలో జూన్ ఆ టైంలో చూసుకున్నట్లయితే ఉత్తరార్ధగోళంలో వేసవి ఉంటుంది, అలాగే దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. అలా కాలం మారుతున్న కొద్ది డిసెంబర్కి వచ్చేసరికి ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవకాలం అనేవి ఉంటాయి. ఇలా చూసుకున్నట్లయితే భూ పరిభ్రమణం వల్ల కాలాలు అనేవి అలాగా మారుతూ ఉంటాయి. దీన్నే మనము ఋతువులు అంటాం. ఈ విధంగా భూ పరిభ్రమణం వల్ల ఋతువులు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ పరిభ్రమణం వల్ల లేదా ఈ భ్రమణం పరిభ్రమణం లాంటి అంశాల వల్ల భూమిపైన ఉష్ణోగ్రతల పరిస్థితి ఏంటి, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ప్రభావితమవుతాయని చూసుకున్నట్లయితే ఇదివరకు చెప్పుకున్నట్లుగా భూమిపైన సూర్యకిరణాలు పడే కోణాన్ని మనము పతన కోణం అని అంటాం. ఆ పతన కోణం అనేది ప్రాంతానికి మారుతూ ఉంటుంది. భూమధ్య రేఖ పైన నిటారుగా 90 డిగ్రీస్ యాంగిల్లో పడతాయి. భూమధ్య రేఖ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ అలాగా దాని యొక్క కోణం అనేది పెరుగు పతన కోణం అనేది నిరంతరం మారుతూ ఉండడం వల్ల అలా ఆ భూమికి అందే సూర్యశక్తిలో మార్పుల వల్ల ఎక్కువగా పడే ప్రాంతంలో ఎక్కువ వేడిగాను, మిగతా తక్కువ సూర్యశక్తి తక్కువగా అందే ప్రాంతంలో చల్లగాను ఉంటుంది. ఈ విధంగా అలా శక్తులు సూర్యశక్తులు తేడాలు అనేవి ఉంటాయి. అయితే చూసుకున్నట్లయితే అలా ఏదో ఒక ప్రాంతం ఇక్కడ కర్కటక రేఖ మకర రేఖ మధ్య ఉండే ప్రాంతాన్ని ఉష్ణ మండలం అంటాం. అంటే ఇక్కడ ఇలా సంవత్సరం గడుస్తున్న కొద్దీ సూర్యకిరణాలు అనేవి ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో నిటారుగా పడే ప్రాంతం అనేది ఒకటి ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే కర్కటక రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు జూన్ 21.
కర్కట రేఖ. మకర రేఖ పైన సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు డిసెంబర్ 22. కర్కట రేఖ పైన సూర్యకిరణాలు నిట్టనలుగా పడేది జూన్ 21. మకర రేఖ పైన సూర్యకిరణాలు నిట్టనలుగా పడేది డిసెంబర్ 22. అదేవిధంగా చూసుకున్నట్లయితే మార్చ్ 21, అదేవిధంగా సెప్టెంబర్ 23. మార్చ్ 21, సెప్టెంబర్ 23 ఈ రెండు రోజుల్లోనే సూర్యకిరణాలు అనేవి భూమధ్య రేఖ పైన నిటారుగా పడతాయి. ఈ విధంగా ఈ భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు నట్ట నిలువుగా పడే రోజులైనటువంటి మార్చ్ 21, సెప్టెంబర్ 23 ఈ రెండు రోజుల్లో ప్రపంచమంతా కూడా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. వీటినే మనము విషువత్తులు అంటాం. ఈ విషువత్తులని ఏ రోజులు అంటామంటే మార్చ్ 21, సెప్టెంబర్ 23. భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు నట్టనలుగా పడే మార్చ్ 21, సెప్టెంబర్ 23ని మనము విషువత్తులని అంటాం. ఇలా చూసుకున్నట్లయితే భూమి పరిభ్రమణం చెందుతున్న కొద్దీ అలాగా సూర్యకిరణాలు అనేవి పడే ఏదో ఒక ప్రాంతంలో నిట్టనలుగా పడుతూ ఉంటాయి. ఆ ప్రాంతం అనేది కేవలం మకర రేఖ కర్కట రేఖ రెండు ప్రాంతాల మధ్యన ఉంటుంది. అంటే కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య ప్రాంతంలో ఏదో రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో నిట్టనలుగా సూర్యకిరణాలు పడే ప్రాంతం అనేది ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి కర్కట రేఖ మకర రేఖ మధ్య ప్రాంతాన్ని మనము ఉష్ణమండలం అని అంటాం. తర్వాత చూసుకున్నట్లయితే కర్కట రేఖ నుంచి అటువైపు అలాగే మకర రేఖ నుంచి ఇటువైపు ఉత్తర దక్షిణాలకి పోతున్న కొద్దీ ఎక్కువ ఉష్ణోగ్రతలు అలాగే తక్కువ ఉష్ణోగ్రత అలాగే ఉష్ణోగ్రతలు తేడాలు అనేవి అంటే వేసవికాలం శీతాకాలం అని ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఈ ఉష్ణమండలం నుంచి ఉత్తరకు దక్షిణకు పోయే కొద్దీ ఉండే ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అని అంటాం. అలాగే సమశీతోష్ణ మండలం నుంచి ఉత్తర దక్షిణానికి పోయే కొద్దీ మనము ధ్రువ ప్రాంతాలని చూడవచ్చు. ఆ ధ్రువ ప్రాంతాల్లో ఎక్కువగా 6 నెలలు సూర్యుడు కనిపించడం అంటే అక్కడ సూర్యోదయం అనేది కొన్ని రోజుల్లో మాత్రమే ఉంటుంది. మిగతా రోజుల్లో సూర్యోదయం అనేది ఉండదు. ఆ విధంగా ధ్రువ ప్రాంతాలు అనేవి ఉంటాయి. ఆ ధ్రువ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యుడు అనేది కంప్లీట్గా పైకి వెళ్లకుండా సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులో ఉంటాడు. దాన్ని మనం దిగ్మండలం అంటాం. సూర్యోదయం ధ్రువ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే సూర్యుడైన వాడు పైకి వెళ్లకుండా సూర్యోదయం అయ్యే ప్రాంతానికి కొంచెం ఎత్తులో మనకి కనిపించడం జరుగుతుంది. ఆ ప్రదేశాన్ని మనము దిగ్మండలం అని అంటాం. ఈ విధంగా భూభ్రమణము భూపరిభ్రమణం వల్ల అలాగే దీని కారణంగా సూర్యశక్తి అందే విధానంలో తేడాల వల్ల మనకి కాలాలు అనేవి ప్రభావితమవుతూ ఉంటాయి.